కర్నూలు జిల్లా దేవనకొండ పి కోటకొండ గ్రామంలో విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సిఆర్సీ రామ్మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణ ముగించుకుని తిరిగి తన స్వగ్రామం ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు దేవనకొండ మండలంలో పి కోటకొండకు సంబంధించినటువంటి రామ్మూర్తి సిఆర్పి వారు అకాల మరణం చెందడం జరిగింది రోడ్డు ప్రమాదంలో. మరి నిన్నటి రోజున 7 గంటల 34 నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మనబడి నాడు నేడు పైన మండల ఎంఆర్ఓ కార్యాలయంలో వీసీ కలెక్టర్ గారు జరుగుతుందని చెప్పి చెప్పడం ద్వారా వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా సిఆర్పీలు, హెడ్ మాస్టర్లు, అదేవిధంగా విలేజ్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇంజనీర్లు పాల్గొనడం జరిగింది. మరి వారు లేట్ అవర్స్లో వారి స్వగ్రామము మాచాపురానికి వీసీ అయిపోయిన తర్వాత వెళ్తూ బస్సులు లేని కారణంగా దారిలో ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తే వాళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ బండిలో వెళ్ళడం జరిగింది. అక్కడ రోడ్డులో ఏదో ఒక గుర్రము ఏదో అడ్డం రావడం వల్ల దానిని నడిపే వ్యక్తి చూసుకోకుండా ఉండడం జరిగింది. ఈయన బ్యాక్ సైడ్ కూర్చోవడం వల్ల వెనక్కి ఎగిరి కింద పడడం వల్ల రోడ్డుపై పడి తలకు బలమైన గాయం జరిగింది. దీనివలన అతను కోడుమూరు ఆసుపత్రి తీసుకువెళ్ళడం, అక్కడ నుంచి కర్నూలు జనరల్ ఆసుపత్రి తీసుకువెళ్ళడం, తర్వాత ఓమ్ని ఆసుపత్రి తీసుకువెళ్ళి అక్కడ ఈరోజు ఉదయం 8:30 తుది శ్వాస విడుదల జరిగింది. మరి అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అయితే మేము మనబడి నాడునేడు వలన అందరూ ఉపాధ్యాయులు, అదేవిధంగా సిఆర్పీలు, ఇంజనీర్లు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా లేట్ అవర్స్లో గవర్నమెంట్ మొట్టమొదట్లో వచ్చినప్పుడు 5 గంటల లోపల ఏమైనా వీసీలు కానీ టెలికాన్సులు పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము అవి అధికారులు దాన్ని డివేట్ అవుతూ వారు 5 తర్వాత 8 వరకు ఒకసారి మొన్న ఆదోన్ డివిజన్లు కూడా డిఓ గారు, అదేవిధంగా పిఓ గారు డివిజన్ లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సిఆర్పీలు పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఆదోన్ డివిజన్ నుంచి రాత్రి వచ్చే లోపల రాత్రి 11:30 అయింది వాళ్ళ స్వగ్రామం చేరుకునే లోపల. కాబట్టి ఇటువంటి దుస్థితి వీళ్ళకు కలుగుతుంది. మరి ఇటువంటిది రాత్రి కూడా జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్టయితే అవి 5 గంటల లోపల ఏమైనా సరే మీటింగ్లు కానీ వీడియో కాన్ఫరెన్స్లు కానీ పెట్టచ్చు, లేదంటే వెబ్ఎక్స్లు ఎక్కడన్నా చూసుకుంటాము, టెలికాన్ఫరెన్స్లు ఎక్కడన్నా చేసుకోగలుగుతాము. కానీ ఈ కంపల్సరీ మండల హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పడం వల్ల ఈ ఎంఆర్ఓ వీరు మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నప్పటికీ మరి దూరము వాళ్ళ ఊరు స్వగ్రామం వెళ్తూ ఈ విధంగా జరగడం బాధాకరమైన విషయం. మాకు మండలంలో అనేక రకాలైనటువంటి పనులకు చేదుడు వాదోడుగా ఉంటూ మా మండలాన్ని మంచి ఉన్నతమైనటువంటి నాడునుడిలో ఉన్నతమైన స్థితి తీసుకురావడానికి ప్రధాన కారకుడైనటువంటి అందరికీ గైడ్లైన్స్ ఇస్తూ మాకు ఉన్నటువంటి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేనందుకు మేమందరం కూడా చాలా బాధపడుతూ అశ్రునయనాలతో వారికి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఏవైనా బెనిఫిట్స్ ఉంటే సకాలంలో అందజేస్తామని, ఈ విషయం పైన డిఓ గారికి, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి ఏపీసీ వేణుగోపాల్ గారికి తెలియజేశాము. మరి వారు కూడా స్పందిస్తున్నారు. మరి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వచ్చినా అతనికి ఇప్పించగలుగుతామని చెప్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సహనం తెలియజేస్తూ వారికి భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఎం శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి, దేవనకొండ మండలం.